అమిత్ షా ఈరోజు మునుగోడులో సభ అయిపోయింది భారీ ఎత్తున అటెండ్ అయ్యారు ఇప్పుడు కాసేపట్లో రామోజీరావుతో భేటీ కాబోతున్నారు ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్తో కూడా భేటీ కాబోతున్నారు అసలు ఈ భేటీ ఎందుకు జరుగుతుంది ఏంటి అనేది పూర్తి స్థాయిలో బయటకు రాకపోయినా ఖచ్చితంగా రాజకీయ అంశాల కోసమే రాజకీయ అవసరాల కోసమే ఈ భేటీ అనే ఒక చర్చ అయితే జరుగుతుంది మీరేం చెప్తారు దీని గురించి మీరు రామోజీరావు గారితో మొదటి నుంచి కూడా బీజేపీ చాలా గౌరవంగా ఉండేది మోడీ ప్రమాణ స్వీకారాన్ని పిలిచారు అవును చాలా వాటికి రామాజీరావు గారికి సముచిత గౌరవం ఇస్తూ వచ్చింది బీజేపీ ఓకే అందువల్ల రామాజీరావు ఇప్పుడు వచ్చి రాజకీయంగా ఏదో చేస్తారని అనుకోను కానీ జూనియర్ ఎన్టీఆర్తో కలవడం మాత్రం చాలా కీలకం అనుమానం లేదు మరి జూనియర్ ఎన్టీఆర్ను బీజేపీలోకి ఆహ్వానిస్తున్నారా ఎందుకంటే ఒకవైపోమో టీడీపీని దూరం పెడుతున్నారు ఈ మొన్న చంద్రబాబు నాయుడు మోడీని కలిశాడు తప్ప ఇప్పటికిప్పుడు ఆంధ్రప్రదేశ్లో వైసీపీని వదులుకొని టీడీపీతో కలవటానికి బీజేపీ సిద్ధంగా లేదు పవన్ కళ్యాణ్ ముగ్గురు కలవాలన్నా కూడా టీడీపీ ఎక్కడ ఎక్కడ ఆసక్తి చూపట్లేదు బీజేపీ ఎందుకంటే బీజేపీకి రెండు వేల ఇరవై నాలుగులో ఓట్లు సీట్లు తగ్గుతాయని అంచనా ఇప్పుడు లేటెస్ట్గా ఇండియా టుడే రిపోర్ట్ తీసుకున్న మీకు త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ సెవెన్ నుంచి త్రీ నాట్ సెవెన్ తగ్గుతుంది యూపీ ఎన్డీ ఎక్కడికి అందులో మళ్ళీ ఇప్పుడు వీటి వల్ల బీహార్ పరిణామాల వల్ల మరో ఇరవై ఇరవై సీట్లు తగ్గుతాయి అక్కడ ముప్పై తొమ్మిది సీట్లు వచ్చాయి బీజేపీకి ఎన్డీఏకి సారీ సో ఇప్పుడు ఇవి తగ్గితే రెండు వందల డెబ్బై రెండు వందల డెబ్బైకి పడుతుంది సో అంటే ఇది ఉంటుందా ఇండియా టుడే సర్వే రేపు రెండేళ్ల తర్వాత నిలబడుతుందా అది క్వశ్చన్ మార్కే కానీ డెఫినెట్గా సీట్లు తగ్గే అవకాశం ఉంది కనుక ఆంధ్రప్రదేశ్ నుంచి వైసీపీ లాంటి వాళ్ళకు ఇరవై ఎన్ని సీట్లు వస్తాయి టీడీపీకి ఎన్ని సీట్లు వస్తాయి సో రెండు వేల ఇరవై నాలుగు తర్వాత ఎవరి సీట్లు ఉంటే వాళ్ళతో పెట్టుకోవడం సులభంగాని ఇప్పటికిప్పుడు ఆ రెండు ప్రాంతీయ పార్టీల మధ్య ఎంచుకోవాల్సిన అవసరం బీజేపీకి ఏముంది ఇప్పుడు ఇప్పటికిప్పుడు ఏం బీజేపీ ఆడ పవర్లోకి వచ్చేది లేదు కదా అందువల్ల ఆ రెండు ప్రాంతీయ పార్టీలతో సమదూరమో సమ సమీపమో ఏదో ఒకటి మెయింటైన్ చేస్తారు సో మెయింటైన్ చేసిన తర్వాత ఎలక్షన్ టైంకు ఒకవేళ వాళ్ళకు అంచనా ఉండి వైసీపీ ఓడిపోయేటట్టుంది అనుకుంటే టీడీపీతో కడవచ్చు లేదు బీజేపీ ఎత్తుగడ ఎక్కడుంటుందంటే తన మిత్రులు ఉన్న చోట కూడా సంతగా పెరగాలని చూస్తుంది మహారాష్ట్రలో అదే చేసింది బీహార్లో అదే చేసింది బీహార్లో చేసినందుకే సంత ప్రభుత్వం పోయింది కదా సో అందువల్ల బీ బీజేపీ ఎప్పుడు కూడా సంతగా ఎదగాలన్న ప్రయత్నం పైన కేంద్రీకరిస్తుంది సో అందువల్ల ఆ కేంద్రీకరణలో భాగంగా మేము జూనియర్ ఎన్టీఆర్ తీసుకోవాలన్నా ఇక్కడ జూనియర్ ఎన్టీఆర్ కు టీడీపీకి కూడా గ్యాప్ ఉందని మనకు అర్థమవుతున్నాయి సో అందువల్ల జూనియర్ ఎన్టీఆర్ నా పలుకుబడి రీత్యా లేదు జూనియర్ ఎన్టీఆర్ అభిమానించే ఓటర్లను అట్రాక్ట్ చేయడమా సో అది కూడా ఒక ఎత్తుగడగా ఉండొచ్చు ఇప్పుడు ఎందుకంటే త్రిబుల్ ఆర్ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ కేవలం తెలుగు వాళ్ళకు మాత్రమే పరిచయం స్టార్ సో అందువల్ల జూనియర్ ఎన్టీఆర్ ఉన్నటువంటి జనరల్ ఇన్ఫ్లుయెన్స్ ను క్యాషింగ్ చేసుకోవడానికి ఎందుకంటే మనం రజనీకాంత్ తో ఒక ప్రయోగం బీజేపీ చేసింది అది ఫెయిల్ అయింది ఇప్పుడు ఏదో కొత్త గవర్నర్ రజనీకాంత్కి ఇస్తారని కూడా ఒక చర్చ జరుగుతుంటారు పాసిబిలిటీ ఉండొచ్చు ఎందుకంటే రజనీకాంత్ ఉన్న ఫాలోయింగ్ ను తమకు అనుకోవాలి సో అందువల్ల మీకు రజనీకాంత్ నుక్చువల్ గా పార్టీ పెట్టించి దాని వెనకాల వీళ్ళు బడ్డెక్కదాం అని ప్రయత్నించారు సాధ్యంగా సో అది సాధ్యంగా రజనీకాంత్ ధైర్యం చేయలేన వయసు రీతి ఆరోగ్యం రీతి సాధ్యం కాలే సో అందువల్ల ఇప్పుడు ఈ ప్రయోగాలు చేస్తూనే ఉంటుంది బీజేపీ తమిళనాడులో ఓపీఎస్ తో ప్రయోగం చేసి ఆ ఇలా ప్రయోగాలు చేసే క్రమంలో జూనియర్ ఎన్టీఆర్ తో ఒక ప్రయోగానికి ఏమైనా ఏపీలో కూడా పవన్ కళ్యాణ్ ఆల్రెడీ ఉన్నది పవన్ కళ్యాణ్ సినీ గ్లామర్ పవన్ కళ్యాణ్ బేస్ ఉంది అవును బీజేపీతో పోలిస్తే చాలా ఎక్కువనే ఉంది సో జూనియర్ ఎన్టీఆర్ పవన్ కళ్యాణ్ కావాలి అని అడుగుతున్నారు జనసేన ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ తీర్చుకొస్తే పవన్ కళ్యాణ్ సీఎం కాదు మా బీజేపీ సీఎం ఉంటాడని అంటారా జూనియర్ ఎన్టీఆర్ పరిస్థితుల్లో అది నెక్స్ట్ క్వశ్చన్ జూనియర్ ఎన్టీఆర్ అభిమానించే వాళ్ళు తెలంగాణలో కూడా ఉంటారు తెలంగాణలో కూడా సో వివిధ రకాలుగా జూనియర్ ఎన్టీఆర్ కాదు నందమూరి తారక రామ అభిమానులు టీడీపీ అభిమానులు కూడా ఉన్నారు టీడీపీ అభిమానులు ఉన్నారు హైదరాబాద్ హైదరాబాద్ నగరంలో నుంచి ఉన్నారు వరకు రామారావు చాలా జిల్లా చాలా జిల్లాలో ఎన్టీ రామారావు అభిమానించే వాళ్ళు సో ఈ సెక్షన్స్ లో గుడ్ విల్ తెచ్చుకోవడానికి ఒక ఎత్తుగడన ఘటన ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు సినీ కెరీర్ లో చాలా పీక్ దశలో ఉన్నప్పుడు ఆయన ఇప్పుడు బీజేపీలో చేరి తన సినీ క్యారీర్ వదులుకొని ఆయన రాజకీయాల్లో దిగుతాడా పవన్ కళ్యాణ్ పూర్తిగా సినీ క్యారీర్ వదులుకోలేదు సో ఇప్పుడు దిగి ఆంధ్రప్రదేశ్లో ఆయనకి ఆయన సీఎం అయ్యేది మదా జూనియర్ ఎన్టీఆర్ అందువల్ల జూనియర్ ఎన్టీఆర్ బీజేపీలో చేరుతాడని నాకు అనుమానమే కానీ ఏదో రూపంలో ఒక రకమైనటువంటి గుడ్ విల్ ను క్రియేట్ చేసినా చాలు కదా జూనియర్ ఎన్టీఆర్ కు ఆ ప్రాధాన్యత ఇస్తే అమిత్ షా సహజంగా జూనియర్ ఎన్టీఆర్ అభిమానించేటువంటి వాళ్ళలో ఒక గుడ్ విల్ అనేది వచ్చేటువంటి అవకాశం ఉంటుందనే ఏమైనా ఎత్తుగడన రెండు వేల ఇరవై నాలుగు కాబట్టి ఇరవై తొమ్మిది కానీ ఉపయోగపడతాడేమో అంటే ఇక్కడ బీజేపీ లాంగ్ టర్మ్ వ్యూ ఎలా ఉందో మనం చూసాము చూసాం కాశ్మీర్ ఫైల్స్ తర్వాత ఈ మధ్య కార్తికేయ టూ ఇది కూడా కశ్మీర్ ఫైల్స్ ప్రొడ్యూసరే ఆయన బీజేపీ నాయకుడు కూడా ఇలాంటిది వాళ్ళు కొంత మూవీస్ ద్వారా కూడా ఆది పురుషు ప్రభాస్తో కూడా అలాంటిదే ఒకటి హిందూ మతాన్ని లేకుంటే హిందూ భావజాలాన్ని ఇప్పుడు విజయేంద్ర ప్రసాద్ ఉన్నారు ఇళయరాజా వాళ్ళకు రాజ్యసభ ఇచ్చారు విజయేంద్ర ప్రసాద్ అయితే రజాకార్ మూవీ కూడా ఏదో ప్లాన్ చేస్తున్నారు విజేంద్ర ప్రసాద్తో ఇలా రకరకాల ఆస్పెక్ట్లలో అంటే హిందూ భావజాలాన్ని చిత్రాల ద్వారా తీసుకెళ్ళే ప్రయత్నం కూడా ఒకటి జరుగుతుంది చేస్తే ఇప్పుడు మీకు త్రిపుల్ ఆర్లోనే గాంధీ నెహ్రూలను లేకుండా చేశారు కదా అవును అది పాటలో లేదు అనే ఒక అది ఒక వివాదం ఉంది దానికి సమర్థించుకున్నారు కదా రవీంద్ర ఓపెన్ గానే సమర్థించుకున్నారు ఎందుకు లేరో కూడా సమర్థించారు అంటే జూనియర్ ఎన్టీఆర్ కూడా అలా మూవీ రకంగా ఎందుకంటే దేశవ్యాప్తంగా ఫిలిం సెలబ్రిటీస్ లో ఒక పెద్ద సెక్షన్ లాంటి వాళ్ళు అదే సో డెఫినెట్ అట్రాక్ట్ చేసింది అందులో అనుమానాలు బీజేపీ ఆ సినీ గ్లామర్ ఉన్న వాళ్ళను సినీ వాళ్ళను ఒక పెద్ద అంటే విజేంద్ర ప్రసాద్ చూస్తుంటే ఆయన గ్లామర్ కన్నా ఎక్కువ బహుశా ఐడియాలజికల్ గానే ఆయన బీజేపీకి ఆర్ఎస్ఎస్కి అనుకూలంగా ఉన్నట్టున్నారు ఆయన ఇయలేదు ఆయన వల్ల ఇప్పుడు ఆయన ఏం స్టార్ కాదు కదా ఆర్ మూవీకి కథ రాశారు రాజమౌళి ఫాదర్ అన్నట్టు కానీ బట్

కలుపు తీయడము దాంట్లో ఎరువు లేయడము లాస్ట్కు పంట పండిస్తారు వాళ్ళు సో అందువల్ల డైరెక్ట్ గా పంట పండించారు బీజేపీ వ్యవహారం అంటే మొదలు ఐడియలాజికల్ గా అనుకూల వాతావరణం ఏర్పడితే మొక్కలు ఎప్పుడన్నా పెరుగుతాయి కదా సో అందువల్ల ఐడియలాజికల్ అనుకూల వాతావరణానికి సినిమాను సినిమా ఒకటే కాదు ఇప్పుడు మీడియాను దేశవ్యాప్తంగా మీడియాను తమ సోషల్ మీడియా గారు సోషల్ మీడియాలో ప్రపంచంలోనే అతిపెద్ద సోషల్ మీడియా ఆర్మీ బీజేపీ అందువల్ల ఒక ఐడియాలజికల్ ఎన్విరాన్మెంట్ లో ఒక పవర్ఫుల్ గా బీజేపీ ఎమర్జ్ అయింది బీజేపీ వ్యతిరేక శక్తులకు ఆ స్థై ఆ పరిస్థితుల్లో లేరు ఇప్పుడు సో అందువల్ల అందులో భాగంగా కూడా జూనియర్ ఎన్టీఆర్తో ఆ ప్రాక్సిమిటీ ఆ కెమిస్ట్రీ సినిమా ఇండస్ట్రీకి ఉన్న వాళ్ళలో ఆటోమేటిక్గా వాళ్ళకు పెద్ద సెక్షన్ అభిమానించే సెక్షన్ ఉంటుంది కదా సో సినిమా వాళ్ళలో చాలామంది అలా అంటే ఎవరైనా ఐడియాలజికల్గా కమిటెడ్గా బీజేపీని వ్యతిరేకించో ప్రకాష్ రాజో ఓ విజయో ఇలాంటి వాళ్ళు లెక్క తీసేస్తే వాళ్ళని కేసీఆర్ దగ్గర వాళ్ళని కేసీఆర్ దగ్గర తీయచ్చు బీజేపీ వాళ్ళు వాళ్ళు కూడా ఇది అవకాశవాదంతో కాదు వాళ్ళు ఐడియాలజికల్ గానే కమిటెడ్ బీజేపీ సో అలాంటి వాళ్ళని మినహాయిస్తే డెఫినెట్ గా బీజేపీతో కలిసి వచ్చే వాళ్ళే చాలా ఎక్కువ మంది ఉంటారు ఫిల్మ్ ఇండస్ట్రీలో అంటే ఇప్పుడు ఆల్రెడీ బీజేపీలో పువేంద్ర ఆల్రెడీ కీలకంగా క్రియాశీలకంగానే ఉన్నారు ఇటు జూనియర్ ఎన్టీఆర్ వైపు తీసుకోవడం వల్ల నిజంగా ఏపీలో ఏమైనా ప్రయోజనం ఉంటుందా తెలంగాణలో కానీ ఏపీలో కానీ అంటే ఏ మేరకైనా ఇప్పుడున్న పరిస్థితి కన్నా ఎక్కువనే ఉంటుంది కదా దాంతో ఏదో అధికారం వస్తుందని కాదు ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ప్రచారం చేసిన రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో తెలుగుదేశం అధికారంలో రాలేదు రెండు వేల పద్నాలుగు జూనియర్ ఎన్టీఆర్ ప్రచారం చేయకపోయినా అధికారులకి అవును మర్చిపోకూడదు కదా చిరంజీవి లాంటి నటుడు కూడా రెండు సీట్లు పడితే ఒక సీట్లు ఓడిపోయాడు పవన్ కళ్యాణ్ లాంటి ఫాలోయింగ్ నటుడు మామూలు ఫాలోయింగ్ జూనియర్ ఎన్టీఆర్ తో పోల్చినప్పుడు పవన్ కళ్యాణ్ ఇమేజ్ చాలా ఎక్కువగా ఉంటుంది ఫాలోయింగ్ ఇమేజ్ కానీ అయినా జూనియర్ ఎన్టీఆర్ తో అమిత్ షా భేటీ అవుతుంటు పవన్ కళ్యాణ్ మాత్రం కలవట్లేదు దీన్ని ఎలా చూడవచ్చు అంటే పవన్ కళ్యాణ్ కు జూనియర్ ఎన్టీఆర్ లో ఇందులో ఎవరు ఎక్కువ తక్కువ అనే కౌంటింగ్ కన్నా డెఫినెట్ గా పవన్ కళ్యాణ్ ఇది ఫినామినన్ కాదని అనలేం కదా పవన్ కళ్యాణ్ ఇద ఫినామినన్ మరి జూనియర్ పవన్ కళ్యాణ్ ఆల్రెడీ బీజేపీతో కొత్త కలిసి ఉన్నది అని అనుకోవచ్చు రెండు పవన్ కళ్యాణ్ కొంత గ్యాప్ క్రియేట్ అవుతుంది అనేది స్పష్టంగా అర్థం అవుతుంది ప్రయత్నం గ్యాప్ ఫిల్ అప్ చేయకపోయినా పవన్ కళ్యాణ్ కూడా ఒక మెసేజ్ నువ్వు దూరం అయితే మాకు మస్తుగా ఒక మెసేజ్ కూడా ఇవ్వచ్చు ఎందుకంటే ఇటీవల కాలంలో జనసేన మాకే సీఎం కావాలని అడగడము విశాఖ స్టీల్ ప్లాంట్ లాంటి అంశాలపైన పవన్ కళ్యాణ్ చాలా స్పష్టంగా బీజేపీతో డిమార్కెట్ చేసుకోవడము వివిధ ఎన్నికల్లో కూడా ఇప్పుడు బీజేపీ పోటీ చేయద్దనుకున్న సీట్లలో బద్వేల్లో కానీ తిరుపతిలో కానీ జనసేన పోటీ చేయాలని ముందుకు రావడం జనసేన వద్దనుకున్న బీజేపీ పోటీ చేయడము తర్వాత జనసేన మద్దతు ఇవ్వచ్చు ఇప్పుడు మీ ఎమ్మెల్సీ ఎలక్షన్ లో కూడా బీజేపీ బదులు టిఆర్ఎస్ కి ఇచ్చింది జనసేన మద్దతు పివి నర్సవర్ రా కూతురు అంది ఇక్కడ ఇక్కడ అందుకే జనసేన ఇక్కడ జీహెచ్ఎం జెనికల్ కూడా జనసేనకు ఒక సీటు కూడా ఇవ్వడానికి బీజేపీ సిద్ధపడకపోవడం సో మీకు చాలా ఉన్నాయి ఇటీవల కాలంలో కౌల రైతుల సమస్య కావచ్చు రోడ్ల లో అతుకులు గతుకుల సమస్య కావచ్చు మత్స్యకారుల సమస్య కావచ్చు వీటన్నిటిపైన జనసేన ఇండిపెండెంట్ యాక్షన్ తీసుకుంటారు నిజంగా చెప్పాలంటే పవన్ కళ్యాణ్కు రాజకీయ ఫ్యూచర్ ఉండాలంటే ఆయన ఇండిపెండెంట్ ఉంటే ఫ్యూచర్ ఉంటుంది ఇవాళ కాకపోయినా రేపైనా ఉంటుంది ఎందుకంటే ఈజ్ అ ఫోర్స్ మీకు అవన్న కాదన్నా ఆయనకున్న ఫాలోయింగ్ ఉంది ఆయన శక్తి సామర్థ్యాలు ఉన్నవాడు కానీ ఆయన మరి ఎందుకు కారణం ఏమో కానీ ఆయన బీజేపీతోనో లేకుంటే ఇంకోరితోనూ ఇంకోరితోనో పోవాలని చూస్తున్నాయి ఓకే కానీ ఆ బీజేపీకి పవన్ కళ్యాణ్ కు మధ్య టీడీపీని కలుపుకునే విషయంలో కూడా భిన్నాభిప్రాయం అవును సో ఈ డిస్టెన్స్ కనబడుతుంది అంటే మన పవన్ కళ్యాణ్ భాషలోనే చెప్పాలంటే కరోనా టైంలో సోషల్ డిస్టెన్స్ కదా పెరిగింది బీజేపీతో అన్నాడు సో సోషల్ డిస్టెన్స్ పవన్ కళ్యాణ్తో పెరుగుతున్న సమయంలో జూనియర్ ఎన్టీఆర్తో సోషల్ డిస్టెన్స్ పెంచుకునే పని చేయడం వెరీ ఇంట్రెస్టింగ్ కంపారిజన్ ఇప్పుడు ఈవెన్ తెలంగాణలో కూడా చాలా ఉప ఎన్నికలు వచ్చాయి దుబ్బాక హుజురాబాద్ ఇప్పుడు మునుగోడు ఎక్కడ కూడా పవన్ కళ్యాణ్ రోల్ ఎక్కడా లేదు పవన్ కళ్యాణ్కు తెలంగాణలో కూడా అభిమానులు చాలా ఉన్నారు అయితే బహిరంగ సభలో కానీ ఒక పిలిపివ్వడం కానీ ఎక్కడ ఎలాంటిది లేదు దీనికి రెండు కారణాలు ఒకటి పవన్ మూడు కారణాలు ఒకటి ఆంధ్రప్రదేశ్లోనే పవన్ కళ్యాణ్ బీజేపీతో పూర్తిగా కంప్లీట్ గా అసోసియేట్ కాకుండా ఎక్కడో కానీ ఉన్నాడు ఒకటి రెండు పవన్ కళ్యాణ్ కు కేసీఆర్ కు మధ్య మంచి సంబంధాలు ఉన్నాయి ఇది బహిరంగంగానే ఎన్నో సార్లు కేసీఆర్ పాలన కూడా పవన్ కళ్యాణ్ మెచ్చుకున్న సందర్భాలు ఉన్నాయి మూడోది పవన్ కళ్యాణ్కు తెలంగాణలో అభిమానులు ఉండొచ్చు కానీ రాజకీయంగా వచ్చేటప్పుడు ఏమైతుందంటే బయట వాళ్ళన చర్చ వస్తుంది ఇప్పుడు చంద్రబాబు నాయుడుకి అభిమానులు లేరా తెలంగాణలో మరి మీకు రాజశేఖర రెడ్డికి అభిమానులు లేరా ఉన్నా కూడా రాజకీయ ఈడియా మారిపోతుంది రాష్ట్ర విభజన తర్వాత పొలిటికల్ ఈడియా మారిపోతుంది ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఎంటర్ అవడంతోనే పెద్ద ఎత్తున కేసీఆర్ చంద్రబాబు నాయుడు భుజాల మీద తుపాకీ పెట్టి మహాకూటమి కాల్చి కదా సో అదివల్ల రేపు పవన్ కళ్యాణ్ ఎంటర్ అయితే ఆ పని మళ్ళీ చేస్తుంది కదా మళ్ళీ టిఆర్ఎస్ ఒక ఆయుధం ఇచ్చినట్టే కదా సో మళ్ళీ ఆంధ్ర నాయకులు వస్తున్నారు అని చెప్పి కేసీఆర్ టిఆర్ఎస్ అటాక్ చేసే అవకాశం ఉంటుంది అందువల్ల పవన్ కళ్యాణ్ వల్ల తెలంగాణలో బీజేపీకి వచ్చే వాల్యూ అడిషన్ కన్నా నెగటివ్ డైమెన్షన్ వచ్చే అవకాశం ఉంటుంది అని కూడా బీజేపీ అంచనా వేయచ్చు సో అందువల్ల బీజేపీ తెలుగుదేశాన్ని వదులుకుంది కదా మీరు పవన్ కళ్యాణ్ పక్క పెట్టండి టూ థౌజండ్ ఫోర్టీన్ ఎలక్షన్స్ లో బీజేపీకి ఐదు సీట్లు వస్తే తెలుగుదేశం పదిహేను సీట్లు వచ్చాయి సో పదిహేను సీట్లు రావడం అంటే త్రీ హండ్రెడ్ పర్సెంట్ కాంగ్రెస్ కాంగ్రెస్తో దగ్గరగా పోటీ చేస్తారు టీడీపీ బీజేపీ కూటమి తో పోటీ పడి సీట్లు వేసుకున్నారు అయినా కూడా తెలుగుదేశాన్ని ఆంధ్రప్రదేశ్లో బీజేపీ టీడీపీ విడాకులు తీసుకోక ముందే తెలంగాణలో విడాకులు తీసుకున్నారు కదా సో అందువల్ల తెలంగాణలో ఏ ఇతర పార్టీతో కలవటానికి బీజేపీ రెడీగా లేదు ఎందుకు లేదు అంటే దట్ షోస్ ద డిఫరెన్స్ అంటే వీరు వీళ్ళకి ఆత్మవిశ్వాసం లేదు ఇప్పుడు బీజేపీ ఏంటంటే ఒక పర్సెప్షన్ బ్యాటల్ మీరు బీజేపీని దేశవ్యాప్తంగా కూడా స్టడీ చేస్తే దే విన్ ద పర్సెప్షన్స్ ఆఫ్ ద పీపుల్ పర్సెప్షన్ వారంటారు అంటే ప్రజల ఆలోచనలను మొదలు గెలుస్తారు సో అందువల్ల ఇవాళ బీజేపీ ఒక్కటే చాలు కేసీఆర్ను ఓడించటానికి అనే యొక్క ను బీజేపీ క్రియేట్ చేయదలుచుకుంది సో అందువల్ల ఈ పవన్ కళ్యాణ్ కాదు తెలుగుదేశం కాదు ఇంకో పార్టీ కాదు ఇంకో పార్టీ ఎవరితో కలుపుకోవటానికి రెడీ కాలేదు బీజేపీ జనరల్గా అంటే కాంగ్రెస్ పార్టీలోనే ఒక చర్చ ఉంది మీకు కూడా తెలుసు రేవంత్ రెడ్డి టీడీపీ ఏజెంటు చంద్రబాబు ఏజెంటు లేకపోతే టీడీపీ అంతా రేవంత్ రెడ్డితో ఉన్నాయి టీడీపీ నాయకులంతా రేవంత్తో ఉన్నారు ఇలాంటి చర్చ అయితే ఉంది అంటే అలా తెలంగాణలో ఉన్న టీడీపీ శ్రేణులను కూడా ఏమన్నా బీజేపీ వైపు మార్చేదానికి జూనియర్ ఎన్టీఆర్తో ఈ భేటీ అలయన్స్ యూజ్ అవుతా అంటే రేవంత్ రెడ్డి వచ్చాక టిడిపి నాయకులు కాంగ్రెస్ లో నిజంగా చెప్పాలంటే కేసీఆర్ ఎన్ కాలేదు తెలుగుదేశం ఎర్రవల్ దేఖర్ రావు శ్రీనివాస్ యాదవ్ మహేందర్ రెడ్డి సో అందువల్ల ఏ తెలుగుదేశం వల్ల లాక్కెళ్ళిపోయాడు ఇక రేవంత్ రెడ్డికి ఏం మిగిలింది నాయకులు సానుభూతి రేవంత్ రెడ్డికి తెలుగుదేశం ఏజెంట్ గా పనిచేస్త ఆయనకేమస్తుంది కాంగ్రెస్ లో ఆయనకు వచ్చే బెనిఫిట్ అంటే ఆయన నుంచి టీడీపీ

తెలుగుదేశం రేవంత్ రెడ్డికి తెలుగుదేశం పార్టీ పట్ల అభిమానం చంద్రబాబు నాయుడు పట్ల అభిమానం నిజం అందులో అనుమానం లేదు ఎందుకంటే ఆయనే బహిరంగంగా ఎన్నోసార్లు ఒకసారి ఏదో టీవీ ఛానల్ కూడా ఇంటర్వ్యూలో కూడా చెప్పాడు నేను అభిమానించే పార్టీని వదిలేసి వచ్చాను ఎందుకంటే తెలంగాణలో తెలుగుదేశం ఫ్యూచర్ లేదని అర్థం లేదు అయినప్పుడు మీరు తెలుగుదేశం నాయకులు టీఆర్ఎస్ లో నాయకుల్ని అడగండి మీరు మంత్రులు అడగండి వాళ్ళు చంద్రబాబు నాయుడు పట్ల అభిమానం వ్యక్తం చేస్తారు ఇప్పటికీ కూడా మీకు ఏదో మౌత్పల్ నడుస్తుంది వాళ్ళు టీఆర్ఎస్ లో ఉన్న టీడీపీ నాయకులు అడిగినా వాళ్ళు చంద్రబాబు నాయుడు పట్ల ఇప్పటికీ గౌరవాన్ని వ్యక్తం చేస్తారు ఎల్ రమణ పార్టీ నుంచి చంద్రబాబు నాయుడు పట్ల గౌరవం రేవంత్ రెడ్డి కూడా చంద్రబాబు నాయుడుతో తెలుగుదేశం పట్ల గౌరవం అభిమానం ఉండొచ్చు అదే సమయంలో రేవంత్ రెడ్డి పట్ల టీడీపీ శ్రేణుల్లో కూడా అభిమానం ఉండొచ్చు అనుమానం లేదు ఎందుకంటే రేవంత్ రెడ్డికి ఉన్న ఉండొచ్చు కానీ పొలిటికల్ రిలేషన్షిప్ ఉంచుకోవడానికి అవకాశం లేదు ఎందుకంటే లాభం లేదు కనుక సో లయబిలిటీని ఎవరు పెట్టుకుంటారు ఇప్పుడు టీడీపీతో కలవడం కాంగ్రెస్కే లయబిలిటీ ప్రూవ్ అయింది కదా రెండు వేల పద్దెనిమిదిలో అలాంటప్పుడు రేవంత్ రెడ్డి అంత అమాయకుడు కాదు కదా తనకేమన్నా లాభం రావాలనుకుంటాడు తప్ప నష్టం రావాలని కోరుకోడు కదా ఇప్పుడు రెండు వేల పద్నాలుగులో టీడీపీతో కలిసిన బీజేపీ టీడీపీని వదులుకుంది రెండు వేల పద్దెనిమిదిలో టీడీపీతో కలిసిన కాంగ్రెస్ టీడీపీని వదులుకుంది మరి రెండు వేల ఇరవై రెండులో రేవంత్ రెడ్డి టీడీపీని పట్టుకొని తెలంగాణలో గెలుస్తానని అనుకుంటాడు అంత అమాయకుడు సో అందువల్ల అది ఉండదు కానీ డెఫినెట్గా మీరు అన్నట్లు రేవంత్ రెడ్డి తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో రేవంత్ రెడ్డి పట్ల అభిమానం ఉండొచ్చు కానీ వాస్తవంగా తెలుగుదేశం తెలంగాణ ప్రాంతంలో ఒక బలమైన పార్టీ సో ముఖ్యంగా బీసీలలో బీసీలకు రాజకీయ పార్టీ ఒక స్ట్రాంగ్ పొలిటికల్ ఫోర్స్ మారిన రాజకీయ వాతావరణంలో తెలుగుదేశం పార్టీ యొక్క ఇక్కడ ఫెయిల్ అయింది ఇక్కడ ఉపయోగం లేకుండా అయిపోయింది పార్టీకి కానీ తెలుగుదేశం ఓటర్లను తెలివిగా కేసీఆర్ లాగేశారు మీరు గమనించండి ఖమ్మంలో తెలుగుదేశం అగ్రనాయకుడు తుమ్మల నాగేశ్వరరావు సర్ర వెంకట వీరయ్య వాళ్ళు ఎక్కడున్న టీఆర్ఎస్ ఉన్నారు రంగారెడ్డిలో తెలుగుదేశం నాయకుడు మహేందర్ రెడ్డి ఎక్కడున్నాడు టీఆర్ఎస్ లో ఉన్నాడు వరంగల్ జిల్లాలో మహా ఉమ్మడి వరంగల్ జిల్లాలో కడియం శ్రీహరి ఎరేఖర్ రావు వాళ్ళు ఎక్కడున్నారు హైదరాబాద్ లో తల్సాన్ శ్రీనివాస్ యాదవ్ ఇప్పుడు ఆయన ఎక్కడ ఉన్నాడు సో మల్లారెడ్డి ఎక్కడున్నాడు అందువల్ల మాగంటి గోపినాథ్ ఇట్లా మీరు ప్రతి ఒక్కరిని కూడా తెలుగుదేశంలో ఉన్నారు వాళ్ళంతా టీఆర్ఎస్ అందువల్ల ఆల్రెడీ షిఫ్ట్ చేసుకున్నారు సో అందువల్ల భారతీయ జనతా పార్టీ ఇప్పుడు ఇక్కడ తెలుగుదేశం పార్టీ అభిమానులు కావచ్చు నందమూరి తారక రామరావు అభిమానులు కావచ్చు ఆంధ్ర సీమాంధ్ర ప్రాంతం నుంచి వచ్చి తెలంగాణలో నివాసమై తెలంగాణలో భాగమైన వారు చాలా మంది టిఆర్ఎస్ కొట్టేశారు మీరు జిహెచ్ఎం ఎన్నికల్లో గమనిస్తే ఆ ఆంధ్ర రాయలసీమ ప్రాంతం వాళ్ళు ఇక్కడ స్థిరపడ్డ ప్రాంతాల్లో టిఆర్ఎస్ మంచి విజయాలు సాధించింది తెలంగాణ జిల్లాల నుంచి వచ్చి స్థిరపడ్డ ప్రాంతాల్లో బీజేపీకి మంచి వచ్చాయి ఎల్బీ నగర్ ఈ ఏరియాలో బీజేపీకి వస్తే కూకడపల్లి అంటే డెఫినెట్ గా టిఆర్ఎస్ వారికి బీజేపీ ఆంధ్రప్రదేశ్ లో ఉన్న డైమెన్షన్స్ కూడా ప్రత్యేక ఇవ్వకపోవడం రాష్ట్ర విభజనకు సహకరించడం ఈ ఫ్యాక్టర్స్ వల్ల కూడా బీజేపీ పట్ల ఆంధ్రప్రదేశ్ సీమాంధ్ర ప్రాంత ఓటర్లలో తెలంగాణలో ఉన్న వాళ్ళకు కూడా వ్యతిరేకత ఉందని జిహెచ్ఎం ఎన్నికలు రుజువు చేశాయి మన కళ్ళ ముందు కనబడ ఫ్యాక్టర్ కదా అందువల్ల వాళ్ళని అట్రాక్ట్ చేయడం కూడా ఒక ఆస్పెక్ట్ అంటే అది ఎంత మేరకు చేస్తే ఇప్పుడు రామారావు మీకు కుక్కర్పల్లి టీడీపీ ప్రయోగం చేసింది అవును మీరు కుటుంబం నుంచి ఏం కాలేదు అందువల్ల రాజకీయాల్లో అమిత్ షా పవన్ కళ్యాణ్ ఏమన్నా డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉందా ఎందుకంటే పవన్ కళ్యాణ్ వైసీపీ పై గట్టిగా పోరాటం చేస్తున్నాడు వైసీపీ కొంచెం బీజేపీతో అలయన్స్ అనే ఒక చర్చ ఉంది ఏపీలో దానివల్ల ఏమన్నా కొంచెం డిస్టర్బ్ అయ్యే అవకాశం బీజేపీ అలయన్స్ లేకపోయినా వైసీపీతో అలయన్స్ వైసీపీ బీజేపీతో పెట్టుకోదు అవును ఎందుకంటే వైసీపీకి ఉన్నటువంటి ఓట్ ఫాలోయింగ్ అనుకూలంగా వెళ్ళే ఓట్ ఫాలింగ్ కాదు కానీ తెలుగుదేశం వెనకాలన్న ఓటరు బీజేపీ వైపు షిఫ్ట్ అయ్యడానికి స్కోప్ ఉన్న ఓటర్ మీకు ఇది గమనించే బీజేపీ టీడీపీ పైన టార్గెట్ చేస్తుంది మీరు ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశాన్ని మాయం చేసి ఆ స్పేస్ ఆక్రమించాలనేది బీజేపీ లక్ష్యం ఎక్కడ చంద్రబాబు నాయుడు అడ్వాన్సింగ్ ఏజ్ రీత్యా నెక్స్ట్ ఇయర్స్ ఒక ఫైవ్ ఇయర్స్ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల తర్వాత మీకు తెలుగుదేశం పార్టీ నాయ క్రియాశీలక నాయకత్వంలో నుంచి చంద్రబాబు నాయుడు గనక తప్పుకుంటే అప్పుడు నెక్స్ట్ జనరేషన్ లీడర్షిప్ ఆ రకమైన కాన్ఫిడెన్స్ ఇవ్వాలి దానికి ఎన్నికల్లో విజయం సాధించాలి అందువల్ల తెలుగుదేశం పార్టీ బలహీన పడితే ఆ స్పేస్ ఆక్రమించాలనేది బీజేపీ లక్ష్యం అవసరం వస్తే తెలుగుదేశాన్ని బలహీనపరిచి కూడా స్పేస్ ఆక్రమించాలి ఇప్పుడు మీకు తమిళనాడులో అన్నా డిఎంకే స్పేస్ అదే ప్లాన్ చేసింది మీకు మహారాష్ట్రలో మీకు శివసేన స్పేస్ ఆక్రమించాలని చూసింది జనతాదళ్ యూను కూడా లేపేయాలని చూసింది బీహార్ లో మీరు బిజెపి చరిత్ర చూస్తే చాలా టిడిపి స్పేస్ ని బీజేపీ ఆక్రమించడానికి జూనియర్ ఎన్టీఆర్ సహకారం జూనియర్ ఎన్టీఆర్ ఉపయోగపడుతున్న ఆలోచన కూడా బీజేపీ ఎత్తుగడలు ఉండదు ఎన్టీఆర్ నిజంగా సహకరిస్తాడా లేడా ఇవన్నీ క్వశ్చన్ ఓకే బట్ ఆ ప్రయత్నం చేయొచ్చు ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ అయితే తెలుగుదేశం నాయకుడు కావచ్చు నా లొకేషన్ అంత కాదు అవును సో అందువల్ల తెలుగుదేశంలో కూడా ఈ చంద్రబాబు నాయుడు మీటింగ్ లో కూడా వినబడుతుంటాయి చూడండి జూనియర్ ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ నినాదాలు వినబడుతూ సో అందువల్ల జూనియర్ ఎన్టీఆర్ ఇప్పటికిప్పుడు బీజేపీలో చేరి బీజేపీ నాయకుడు అవుతారని అనుకోను కానీ దెర్ ఇస్ సంథింగ్ కుచ్ కుచ్ హై అనేది అనగా అనొచ్చు ఏమీ లేకుంటే కలవరు కదా అనిపిస్తాను ఓకే రైట్